పౌరాణికమైనా సాంఘికమైన ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే విలక్షణ నటుడు. మన ఘటోత్కచుడు అంటే ఎస్వి రంగారావు గారని ప్రతి తెలుగువాడు ఇట్టే చెప్పేస్తాడు. వివాహ భోజనంబు అంటే వింతైన వంటకంబు అనని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆ ఘనత ఎస్విఆర్దే. అలాంటి మహానటుడిని మాయా శశిరేఖగా అనుకరించి మనందరి మన్ననలు పొందింది మన మహానటి సావిత్రి. అలాంటి మహానటుడి పాత్రలో మనం ముందుకు రాబోతుంది. ఎవరా అనుకుంటున్నారా? ఎస్, మీ గెస్ కరెక్ట్. వన్ అండ్ ఓన్లీ డాక్టర్ మోహన్ బాబు గారికి అది సాధ్యం. పౌరాణికమైనా సాంఘికమైన ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే విలక్షణ నటుడు. మన ఘటోత్కచుడు అంటే ఎస్వి రంగారావు గారని ప్రతి తెలుగువాడు ఇట్టే చెప్పేస్తాడు. వివాహ భోజనంబు అంటే వింతైన వంటకంబు అనని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆ ఘనత ఎస్విఆర్దే. అలాంటి మహానటుడిని మాయా శశిరేఖగా అనుకరించి మనందరి మన్ననలు పొందింది మన మహానటి సావిత్రి. అలాంటి మహానటుడి పాత్రలో మనం ముందుకు రాబోతుంది. ఎవరా అనుకుంటున్నారా? ఎస్, మీ గెస్ కరెక్ట్. వన్ అండ్ ఓన్లీ డాక్టర్ మోహన్ బాబు గారికి అది సాధ్యం.